వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఈనాడు పేపర్ చూద్దాం. ఈరోజు మెయిన్ ఐటమ్స్, రైతు గుండె కోత 8.92 లక్షల ఎకరాలలో మునిగిన పంటలు, సాగు నష్టాలు 900 కోట్లు పైననే, గ్రామాలు పట్టణాల్లో కూలిన 2509 ఇళ్ళు, 400 చెరువులకు గన్లు, మొత్తము నష్టం 3000 కోట్ల పైననే అధికారుల ప్రాథమిక అంచనా. ఇటు చూసినట్టయితే సమానికి ఇలా ఉండాలి పచ్చగా పైరలు, కానీ పరిస్థితి తీవ్రంగా వర్షాలు ఎక్కువ రావడంతో చాలా ఇబ్బందులలో ఉండే రైతులుగా కంప్లీట్గా ఇలా మారిపోయింది. కంప్లీట్గా ఈ రైతుల పంటలు మొత్తం చేతికి రాని పరిస్థితి, పత్తి మొత్తము అంటే చెట్లు ఎక్కడ కనపడే పరిస్థితి లేదు, ఎక్కడో ఒకటి రెండో కనిపిస్తున్నాయి. కానీ రైతులు చెరువులు కాదువి చేన్లు అనే విషయాన్ని గుర్తించలేని పరిస్థితుల్లో కూడా పంటలు కనిపిస్తున్న పరిస్థితి దృశ్యాలు మనం చూస్తున్నాం. మరో వార్తను చూసినట్టయితే, సహాయక చర్యలపైన ప్రత్యేక దృష్టి సారించండి, నిండిన చెరువులను కొంత ఖాళీగా చేయండి, పురపాలక శాఖ మంత్రి అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం. మరో వార్తను చూసినట్టయితే, మెయిన్ బ్యానర్ ఐటము, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్, ఉపాధ్యక్షులుగా డికే అరుణ, కార్యదర్శిగా సతీష్ కుమార్ కొనసాగింపు. మొత్తం 13 మంది ఉపాధ్యక్షులు, 8 మంది ప్రధాన కార్యదర్శులు, 13 మంది కార్యదర్శులతో కొత్త జట్టు. మరో బ్యానర్ ఐటమ్ చూసినట్లయితే, ఇక దేశంలో మాతృభాషల్లోనే చదువు, అంగిక శాస్త్రం నుండి ఇంజనీరింగ్ వరకు బోధనంతా భారతీయ భాషల్లోనే, నూతన జాతీయ విద్యా విధానంలో త్వరలో విప్లవాత్మక మార్పులు, ప్రధాని నరేంద్ర మోదీ. మరో ప్రధానమైన వార్త, బాణసంచన, గోదాముల్లో పేలుడు, 8 మంది సజీవ దహనము, 10 మందికి తీవ్ర గాయాలు, తమిళనాడులోని కృష్ణగిరి సమీపంలో దుర్ఘటన. మరో వార్తను చూసినట్టయితే, 7 ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లనున్న పిఎస్ఎల్వి రాకెట్ ఇదే. పిఎస్ఎల్వి C-56 ప్రయోగం నేడు. 7 ఉపగ్రహాలను కక్షలోకి ఏర్పాట్లను పర్యవేక్షించిన ఇస్రో చైర్మన్. మరో వార్తను చూసినట్టయితే, గురుకుల గోస, ఒకే ప్రాంగణంలో 3-4 ఏర్పాటు, ఇబ్రహీంపట్నంలో స్కూళ్ళు కాలేజీలు కలిపి 9 అద్దె భవనాల్లో అరకొర సౌకర్యాలతో అధ్వానం. అప్గ్రేడ్ అయిన కాలేజీల్లో పరిస్థితి దారుణం, నాసరకం ఆహారంతో విద్యార్థుల అస్వస్థత, పలు చోట్ల విద్యార్థుల ఫిర్యాదులు, ఆందోళనలు. చాలా చోట్ల ఇటీవల పాముకారుతో విద్యార్థి దుర్మరణం. ఆ పైకప్పు అంతగా ఎలా కనిపిస్తుంది చూడండి, మనకి చాలా దారుణంగా, అంటే ఏ పిల్లల తలపైన పడుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. స్కూళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళు ఈ రకంగా ఎదుర్కొంటున్న పరిస్థితులు, గురుకుల